ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ తమ్ముళ్ళు, వన్ మినిట్. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మంత్రులు ఉన్నారు. ఎవడైనా మంచి మంత్రి ఉన్నాడా తమ్ముళ్ళు? మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది. ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళు మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమ్ముళ్ళు, ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి. చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటా లేదు ఏమైతే ఇసుకే మధ్య. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా లేదు? ఉదయమైతే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో, నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది. నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు. మాకు ప్రజాబలం ఉంది. రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు, నీ దగ్గర బలం ఉండదు, కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు. మీ సైకో కూడా చెప్పు, పులిబెందల్లో కూడా గెలవడం చెప్పి చెప్పమని నేను చెప్తున్నా, సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, ఈరోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది. మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని యూజ్ చేశారు, ఊట్ చేశారు, ఏమీ మిగల్లేదు. కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. పెద్ద స్కామ్ జరిగింది. ఇగో పక్క ఎర్ర చందనం, ఇక్కడ ఈ అడవుల్లో ఎర్ర చందనం ఉంది. అది కూడా స్మగ్లింగ్ చేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అదే మార్గం మీరు చూస్తే ఆవులపల్లి రిజర్వాయర్ కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఎన్జిటి ఫైన్ వేసింది 100 కోట్లు ఈయన పాపానికి. దానికి 25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది, డబ్బులు ఇస్తున్నారా రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా. 20 రూపాయలు ఇచ్చి దోచుకున్నారు.
ఇలాంటి ఒకటి రెండు కాదు, ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా కూడా కాదు, ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి 35,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు. ఆయన కొడుకు ఎంపీ, ఆయన పుంగునూరు ఎమ్మెల్యే, తమ్ముడు తంబళపల్లి ఎమ్మెల్యే, ముగ్గురిని చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే, నిన్ననే మీరు చూశారు రెడ్ శాండల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్, అక్కడ వీళ్ళు భాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు దోచిన డబ్బుల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.